జలుబు తలనొప్పికి ఉపశమనం అమృతధార. ఈ అమృతధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది. అమృతధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు. ఆన్లైన్ లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. సలార్ సినిమా బాక్సాఫీస్ దగ్గర దూసుకు వెళ్తోంది. ఇప్పటికే రికార్డ్ స్థాయిలో కలెక్షన్లతో సునామీ క్రియేట్ చేసింది. సలార్ మూవీ ఇండియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర సుమారు రోజుకి 150 నుంచి 200 కోట్ల రూపాయల వసూళ్లు రాబడుతోంది. ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ దగ్గర 400 కోట్ల రూపాయలు వసూలు చేసింది. సినిమా భారీ విజయాన్ని అందుకుంది. డిసెంబర్ 22న సలార్ సినిమా విడుదలైంది గ్రాండ్గా. తొలి రోజు ఇండియా వైడ్గా 90 కోట్ల రూపాయల వసూలు వచ్చాయి. రెండో రోజు 56 కోట్ల వసూలు వచ్చాయి. మూడో రోజు 62 కోట్ల రూపాయలు వసూలు చేసింది. మొత్తం వసూళ్లలో 209 కోట్ల రూపాయలు వసూలు చేసింది అన్నట్టుగా. గ్రాస్ వరల్డ్ వైడ్ చూసుకుంటే 400 కోట్ల రూపాయల వసూళ్ల మార్క్ అందుకుంది సలార్. ఇక ఈ సినిమాలో చాలామంది నటీనటులు నటించారు. అయితే ఇప్పుడు మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ అమ్మాయిని సినిమా చూసిన ప్రతి ఒక్కరూ గుర్తుపట్టే ఉంటారు. సినిమాలో కథ మారడానికి ఈ అమ్మాయే కారణం. సినిమాలో సురభి క్యారెక్టర్లో అద్భుతంగా నటించింది ఈ అమ్మాయి. ఆమె పేరు సయ్యద్ ఫర్జానా. సలార్ సినిమాతో ఫర్జానాకు మంచి క్రేజ్ వచ్చింది. అంతకుముందు ఓరిదేవుడా సినిమాతో పాటు ఝాన్సీ అనే వెబ్ సిరీస్లో కూడా కనిపించింది ఈ అమ్మాయి. ఐపీఎల్ యాడ్తో పాటు మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోమోలో కూడా ఫర్జానా నటించింది. అలాగే కొన్ని స్కూల్ యాడ్స్లో కూడా కనిపించింది. సలార్ సినిమాలో కాటిరమ్మ ఫైట్ సీన్లో ఈ అమ్మాయి హైలైట్ అయింది. తాజాగా ఈ చిన్నది ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, సలార్ సినిమాలో సురభి పాత్ర కోసం చాలామంది ఆడిషన్ ఇచ్చారని, కానీ తననే సెలెక్ట్ చేశారని చెప్పింది. సలార్ సినిమా తర్వాత స్కూల్కి వెళ్తే టీచర్స్, ఫ్రెండ్స్ అందరూ అభినందిస్తుంటే చాలా ఆనందంగా ఉందని తెలిపింది సయ్యద్ ఫర్జానా. చిన్నతనం నుంచి పలు యాడ్స్, సినిమాల్లో నటిస్తూ ఉంది ఫర్జానా. ఆడిషన్లో తనను సెలెక్ట్ చేసిన తర్వాత సినిమాలో ఏదో చిన్న పాత్ర ఇస్తారని అనుకుందట. కానీ సెట్స్కి వెళ్ళిన తర్వాత ప్రభాస్తో నటించే సన్నివేశం ఉండడం, అది కూడా ముఖ్యమైన పాత్ర అవ్వడం తనకు చాలా ఆనందాన్ని ఇచ్చిందని చెప్పుకొచ్చింది. ఇక తన నటనని ప్రభాస్, ప్రశాంత్ నీల్ ఎప్పుడూ ప్రశంసించేవారట. థియేటర్లో నీ సీన్స్కి విజువల్స్ పడతాయని చెప్పారట. వాళ్ళు చెప్పినట్టే సినిమా రిలీజ్ అయిన తర్వాత థియేటర్లో ఈ అమ్మాయి చేసిన సీన్స్కి విజువల్స్ మోతమోగాయి. ఓవైపు స్కూల్కి వెళ్తూ స్టడీస్ని పక్కన పెట్టకుండా మరోవైపు షూటింగ్ కూడా పూర్తి చేసిందట. దాదాపు 7 షెడ్యూల్స్, 10 రోజుల షూట్ సమయం పట్టిందట ఆమెకు.